हेलो अंडी वेलकम टू तेलुगम्माई रेसिपीज ఈ రోజు వీడియో వచ్చేసి సాఫ్ట్ గా ఎంతో ఈజీగా ఎంతో మృదువుగా ఉండే ఇడ్లీలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో హోటల్ స్టైల్లో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో ఆ టిప్స్ ఫాలో చేశారంటే మీరు పర్ఫెక్ట్ ఇడ్లీ హోటల్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. దానికి నేను ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మునక్కుళ్ళు వేశాను. అదేవిధంగా అవి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళకి 2.5 కప్పు ఇడ్లీ రవ్వను యాడ్ చేశాను. ఇడ్లీ రవ్వ సన్నగా మృదువుగా ఉండే ఇడ్లీ రవ్వ చూస్ చేసుకొని తీసుకోండి. అప్పుడే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి, లేదంటే ఇడ్లీలు గట్టిగా అనిపిస్తాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా సన్నగా ఉండేలా చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి మినపగుళ్ళు కనీసం 5 గంటలైనా నానాలి. అప్పుడే ఇలా చేత్తో అంటే కూడా అవి మెత్తగా వచ్చేలా ఉండాలి. అప్పుడే మనకి మినపప్పు బాగా మెత్తగా మెరుగుతుంది అండ్ కలిసి వస్తుంది అండ్ బాగా సాఫ్ట్గా ఇడ్లీలు కూడా వస్తాయన్నమాట. సో నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కదా, దానికి ఈ గ్లాస్తో 1 కప్ వాటర్ వేసాను. గ్రైండర్లో వేస్తున్నాను కాబట్టి. అదే మీరు మిక్సీలో కనుక వేసేట్లయితే 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలాగే 1 కప్పు మినపగుళ్ళకి నేను 2.5 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కదా. సో మిక్సీలో వేసే పని అయితే 2 కప్పులు మాత్రమే ఇడ్లీ రవ్వ తీసుకోండి, లేదంటే గట్టిగా వస్తాయి. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆ క్వాంటిటీ ప్రకారం తీసుకొని చేసుకోండి. ఇంకొక టిప్ వచ్చేసి ఇక్కడ పిండి బాగా మెరిగింది. నేను 1 గ్లాస్ వాటర్ వేసాను కదా, సో నాకు పిండి కూడా బాగా ఒదిగింది అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇక్కడ. సో నేను ఇలా పిండంతా బౌల్లోకి తీస్తున్నాను. ఇప్పుడు చేతిని తడి చేసుకుని పిండిని అలా పట్టుకొని చూస్తే మనకి బాగా, మామూలుగా పిండిని పట్టుకుంటే వేళ్ళకంతా బాగా అవుతుంది కదా, కానీ ఇది మాత్రము బాగా మెరగడం వల్ల, ఒదిగి రావడం వల్ల అతుక్కోకుండా చేతికి విడివిడిగా వస్తుంది అన్నమాట. సో అలా వచ్చిందంటే ఏంటి, ఇలా బౌల్ కరిగిచ్చినప్పుడు కూడా మనకు ఆ ఫ్లఫీనెస్ ఉందంటేనే అప్పుడు మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. సో నేను ఇడ్లీ రవ్వతో పాటు మినపగుళ్ళతో పాటు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టాను కదా. సో దాన్ని ఇప్పుడు వాటర్ ఆన్ చేసి ఇలాగ ఎక్సెస్ వాటర్ని కూడా స్క్వీజ్ చేసి ఇలా చేతితో గట్టిగా పిండేసి తర్వాతే మినపిండిని కలుపుకోవాలి. కావాలంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ రవ్వలో ఉండే వాటర్ మాత్రం ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఇప్పుడే యాడ్ చేస్తే మనకి ఇడ్లీ పిండి పొంగకుండా ఉంటుందన్నమాట. వాటర్గా ఉంటుంది, ఇడ్లీ పిండి పొంగదు. సో నేనంతా ఇడ్లీ రవ్వంతా స్క్వీజ్ చేసి బౌల్లో వేసుకున్నాను. పెద్ద బౌల్లో ట్యాప్ చేస్తూ గట్టిగా బాగా ఇట్లా చేస్తూ బీట్ చేసినట్టు చేస్తూ మిక్స్ చేయాలి ఇడ్లీ పిండిని ఇడ్లీ రవ్వని మిక్స్ చేసేటప్పుడు. అప్పుడు మనకి ఇంకా ఆ ఫ్లఫీనెస్ పోకుండా ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా రావడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కూడా మనకి పిండి ప్రాపర్గా పొంగుతుంది, అలాగే పుల్లగా అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఇంత ఫ్లఫీగా వచ్చిందో. నైట్ నేను మిక్స్ చేసినప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మినిమమ్ 10 అవర్స్ ఫర్మెంటేషన్కి మనం వదిలేయాలన్నమాట. అప్పుడే మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ ఇడ్లీ బ్యాటర్ రెడీ అవుతుంది. సో నేను ఇప్పుడు తర్వాత కావలసినంత పిండిని వేరొక బౌల్లో తీసుకొని అందులో సాల్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ యూజ్ చేసుకున్నా కూడా, వేసుకునే ముందు ఇడ్లీ వేసుకునే 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకొని రిక్వైర్ సాల్ట్ యాడ్ చేసుకుని మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. సాల్ట్ కలిపేసి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఖచ్చితంగా సరిగ్గా ఉండదు పిండి అండ్ మనకి టేస్ట్ కూడా మారిపోతుంది, పుల్లగా అయిపోతుంది అండ్ పిండి కూడా పాడైపోతుంది, వాసన వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా సాల్ట్ కలపకుండానే పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అందుకని నేను సపరేట్ బౌల్లో తీసుకున్నాను. అలాగే ఇడ్లీ ప్లేట్స్ కూడా నేను ఏమీ వేయలేదు, జస్ట్ 1 డ్రాప్ నెయ్యి వేసి జస్ట్ అలా గ్రీస్ చేశానంటే ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ని వేసి మామూలుగా ఇడ్లీ పెట్టుకునే ప్రాసెస్ ప్రకారమే వేశాను. 1-15 మినిట్స్ మ్యాక్సిమం, అంటే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి
ఇది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఇడ్లీలు పెట్టగానే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇడ్లీ అస్సలు ఉడకదు అండ్ గట్టిగా కూడా వస్తాయి. ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాతే హై ఫ్లేమ్లో పెట్టాము అంటే ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా ఎంతో బాగా కుక్ అవుతాయి అన్నమాట లోపల కూడా. సో ఖచ్చితంగా ఫాలో అయ్యండి ఈ టిప్స్. మీరు కూడా పర్ఫెక్ట్ ఇడ్లీ అయితే రెడీ చేయగలరు. చూపారు కదా నేను ఆయిల్ ఇంత కూడా యాడ్ చేయలేదు, కొంచెం ఒక 1 డ్రాప్ నెయ్యి వేసాను, ప్లేట్ కూడా ఏమాత్రం అతుక్కోలేదు. అండ్ ఇక్కడ చూసారంటే ఎంతో సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియో. థ్యాంక్ యూ.